उप ఎన్నికల నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తున్న దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్ రావు ఓటమికి కారణమేంటి? కత్తిపోటు ఘటనతో సానుభూతి కలిసి రావడం వల్లే కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారా? లేదంటే మంచి పేరు, హరీష్ రావుతో సాన్నిహిత్యం, అంగబలం, అర్ధఫలాల వల్ల కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారా? ప్రభుత్వ తప్పిదాలపై బలంగా పోరాడిన, కేడర్ని బలోపేతం చేసుకున్న, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కలిసొస్తుందనుకున్న రఘునందన్ రావు ఓడిపోవడానికి కారణాలేంటి? తెలంగాణ వ్యాప్తంగా బలోపేతమైన కాంగ్రెస్ పార్టీ దుబ్బాకలో మాత్రం ఘోరంగా ఓటమి చెందడానికి కారణమేంటి? టేక్ ఎ లుక్. తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో ఒకటైన దుబ్బాకలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి బలమైన నాయకులు బరిలో ఉండగా బీఆర్ఎస్ కు చెందిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డినే విజయం వరించింది. త్రిముఖ పోరు ఉంటుందని అందరూ అనుకున్నప్పటికీ ప్రతి రౌండ్లో కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ ఆధిక్యంతో స్పష్టమైన మెజారిటీ సాధిస్తూ వచ్చారు. దీంతో ఇక్కడ బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కాగా ఎన్నికల ప్రచార సమయంలో ఊహించని రీతిలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తిదాడి ఒక్కసారిగా నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలను మార్చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కత్తిదాడి అంశం కొత్త ప్రభాకర్ కు సానుభూతి ఓట్లు తీసుకురాగా ఆ మేరకు కాంగ్రెస్ బీజేపీలపై ప్రతికూల ప్రభావం చూపినట్లుగా అర్థమవుతోంది. చివరకు 53,513 ఓట్ల మెజారిటీతో కొత్త ప్రభాకర్ భారీ విజయాన్ని సాధించడం మరొక విశేషం. గత ఎన్నికల ఫలితాలను గమనిస్తే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డిపై 2,640 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. 2014 ఎన్నికల్లో అదే సోలిపేట రామలింగారెడ్డి చెరుకు ముత్యంరెడ్డిపై 37,925 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 15,131 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి 62,500 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 22,595 ఓట్లు పడ్డాయి. కాగా సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో కన్నుమూయగా నిర్వహించిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య గట్టి పోటీ జరిగి 1,072 ఓట్లతో రఘునందన్ గెలుపొందారు. ఉప ఎన్నికల్లో రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాతకు 62,273 ఓట్లు పడ్డాయి. రఘునందన్ రావు 63,352 ఓట్లు సాధించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి 22,196 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి బరిలోనికి దిగడంతో సమీకరణాలు మారిపోయాయి. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఉన్న మంచి పేరు, హరీష్ రావుకు దగ్గర వ్యక్తి కావటం, అంగబలం అర్ధబలం కూడా ఆయనకు కలిసొచ్చే అంశాలు. అలాగే ప్రచార సమయంలో ఆయనపై జరిగిన కత్తిదాడితో ఆయనపై సానుభూతి పెరిగి సానుభూతి ఓట్లు కూడా పడే అవకాశం ఉన్నట్లు అందరూ చర్చించుకున్నారు. సీఎం కేసీఆర్ సైతం ఈ దాడిపై స్పందిస్తూ కాంగ్రెస్ చేసిన పనిగా అభిప్రాయపడటం, స్థానిక శ్రేణులు బీజేపీ పనే అని ఆందోళనలు చేయటం లాంటివి ఆ రెండు పార్టీలపై ప్రభావాన్ని చూపినట్లుగా తెలుస్తోంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ క్షేత్రస్థాయిలో కేడర్ను బలపరచుకోవటం, ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు తనదైన వాక్చాతుర్యంతో విమర్శలు చేస్తూ రాష్ట్రంలో తనదైన మార్కును ఏర్పరచుకున్నా అవేవీ కలిసి రాలేదని అంటున్నారు. వీటితో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు కూడా ఆయన ఖాతాలో పడుతుందనుకున్నా కత్తిపోటు ఘటనతో అది నెరవేరలేదని కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి తన తండ్రి చెరుకు ముత్యంరెడ్డి పేరు కొంత కలిసొచ్చే అవకాశం ఉందని తొలి నుంచి అనుకున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకున్న హస్తం పార్టీ ఇక్కడ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయిందని తెలుస్తోంది. చివరగా దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థికే పట్టం కట్టారు. మొత్తం మీద సానుభూతి ఓట్ల కారణంగా రఘునందన్ రావు లాంటి సమర్థ నాయకుడు ఓటమి పాలయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.